సభకు నమస్కారం. 2009 డిసెంబర్ 9న రోసే గారు ఢిల్లీ వెళ్ళారు. నాటి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ రావడానికి విమానం ఎక్కారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు అప్పటికి 12 రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అది నిరాహార దీక్ష 12వ రోజు. చాలా బలహీనపడిపోయారు ఆయన. అందరికీ ఆందోళన కలిగించే స్థితిలో ఆరోగ్యం ఉంది. అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజు. అప్పటి హోంమంత్రి చిదంబరం ఒక ప్రకటన చేశారు తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని. అప్పుడు ఇంకా రోసే గారు గాల్లోనే ఉన్నారు, విమానంలో ఉన్నారు, దిగలే. ఆయన దిగేసరికి జయశంకర్ గారు నిమ్మరసం ఇవ్వటం, కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించడం, తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకోవటం మొదలైంది. 24 గంటల గడవక ముందే 10వ తారీఖు ఉదయమే సీమాంతకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు ఇచ్చారు. రోసే గారు ఢిల్లీ వెళ్ళకముందే డిసెంబర్ 7వ తారీఖున అఖిలపక్ష సమావేశం పెడితే ఆ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఒక ఎంఐఎం సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెప్పినాయి. 2004లో టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది. 2009లో టీఆర్ఎస్ కలిసి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి కేంద్రం ఎందుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, అన్ని పార్టీలు అంగీకరించాయి కాబట్టి తెలంగాణ ఇస్తే సరిపోతుందని నేను ప్రకటన చేసింది. కానీ పార్టీలు మాట తప్పి ఎదురు తిరిగి రాజీనామా చేయడంతో కేంద్రానికి దిక్కుదోచలేదు. తెలంగాణ ఉన్నవాళ్ళు సిద్ధాన్నం నోటి ముందున్న అన్నాన్ని లాక్కున్నారని బాధపడ్డారు. సీమాంధ్రలో ప్రజలు తమ ఆమోదం లేకుండానే తమ జపకుండానే తెలంగాణ ఇచ్చేశారని వాళ్ళు ఆగ్రహించారు. ఇట్లా తెలంగాణ నాయకులు సీమాంత నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సమయంలో, ఎవరు ఎవరి మాట వినటానికి సిద్ధంగా లేని సమయంలో, రాజకీయ ఉద్రిక్తత, రాజకీయ ఉష్ణోగ్రత బాగా పెంచుమీరిన సందర్భంలో HMTV ఇక్కడ ఎదురుగా ఉన్న జూబ్లీ హాల్లో ఆంధ్రప్రదేశ్ దశా దిశ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పుడు అనుకుంది ఒకరోజు జరుగుదాం, ఒకరోజు అన్ని పార్టీలని అన్ని ప్రాంతాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాం అని అనుకున్నాం. దాదాపు 400-500 మంది వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, అన్ని రంగాల వారు వచ్చారు. ఒక 6.5 గంటలు 5 గంటలకి మొదలు పెడితే 11:30 వరకు చర్చ జరిగింది. దాదాపు 40-50 మంది దాకా మాట్లాడారు. ఆ 6.5 గంటలు విరామం లేకుండా, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా లేకుండా HMTV ప్రసారం చేసింది, ప్రత్యక్ష ప్రసారం చేసింది. అప్పుడు చర్చని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు ప్రారంభిస్తే 11:30 గంటలకి జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు చర్చను ముగించారు. ఆ చర్చ సందర్భంగా ఈలోపు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వచ్చారు, కాకతీయ విద్యార్థులు కొంతమంది వచ్చారు, కొద్ది హడావుడి చేశారు. అప్పుడు త్రిపురాన వెంకటరత్నం గారు, కాంగ్రెస్ నాయకురాలు, మీకు హైదరాబాద్ స్థానబలం ఉంది కాబట్టి ఇక్కడ జరిపారు, మీకు దమ్ముంటే ఆంధ్ర ప్రాంతం జరపని ఇటువంటి సభని మీరు నిర్వహించగలరేమో అంది. అప్పుడే వెంటనే ఆదివారం డిసెంబర్ 9 వచ్చే ఆదివారం నాడు తిరుపతిలో జరుగుతాం, ఆ తర్వాత ఆదివారం నాడు విశాఖపట్నం జరుగుతాం, ఆ పై ఆదివారం నాడు విజయవాడలో జరుగుతాం,
ఆ తర్వాతే వరంగల్ వస్తాం, దాని తర్వాత అన్నపురం వెళ్తాం, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సభ జరుపుతామని ప్రకటించాను. అప్పుడు నేను యాజమాన్యాన్ని సంప్రదించలేదు, మా హెచ్ఎంటి అధినేత వామన్రావు గారిని అడగలేదు పర్మిషన్, మా తదితరులతో మాట్లాడలేదు. కానీ అప్పుడు ఆ సభ జరుగుతున్న తీరు చూసి, ఆ సభలో వక్తలు మాట్లాడిన ధోరణి చూసి నాకు నమ్మకం కలిగింది. ఇటువంటి సభలు రాష్ట్రవంతంగా జరిపితే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు మన్నించినా మన్నించకపోయినా అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో ఆ ప్రకటన చేశాను. నా అదృష్టం కొద్దీ వామన్రావు గారు, యాజమాన్యులు అందరూ, నా సహచరులు అందరూ కూడా నా ప్రతిపాదనకు ఒప్పుకున్నారు, ఖర్చైనా సరే ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నారు. దాని తర్వాత తిరుపతిలో చేసాం, మిగతా అన్ని జిల్లాల్లో చేసాం, రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాలు చేస్తాం. హైదరాబాద్లో మాత్రం 3 కార్యక్రమాలు చేసాం, ఒకటి జూబ్లీ హాల్లో, 2 మన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో, 3 సనా ఫంక్షన్ హాల్లో. అది ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే, తెలంగాణలో సభ జరిగినప్పుడు, ఉదాహరణకి వరంగల్లో సభ జరిగినప్పుడు, ఎంసీ దాస్ గారని ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, లైలా కాలేజీ ప్రొఫెసర్ వచ్చి సమైక్యంగా ఉండటం వల్ల వనుగురే లాభాలు, సమైక్యంగా ఉండవలసిన అవసరాన్ని ఆయన నొప్పి చెప్పేవారు, అరగంట మాట్లాడేవారు. వరంగల్ సభలో చాలా ఉద్రేకంగా మాట్లాడిన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆయన్ని అరగంట విన్నారు. అట్లాగే విశాఖపట్నం సభలో, విశాఖపట్నంకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అమర్ గారు వీళ్ళు వచ్చారు. హరగోపాల్ గారు అరగంట సేపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో చెప్పారు. అరగంట సేపు విన్నారు. దాంట్లో అరుణ్ కుమార్ గారు ఉన్నారు, చాలా పెద్ద 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 నాయకులందరూ ఉన్నారు. అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు అప్పుడు ఆ మీటింగ్లో. అట్ని మీటింగ్లు అట్లా జరిగినాయి, గొడవలు జరిగినాయి, అరుచుకున్నారు, కేకలేశారు, కానీ సభలు మాత్రం నిర్విఘ్నంగా జరిగినాయి. దానివల్ల ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకోవడానికి, తెలంగాణ కావాలని తెలంగాణ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో సీమాంత ప్రజలు గ్రహించారు, సీమాంత ప్రజలు సమైక్యంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో, హైదరాబాదు మాకు దూరం కాకూడదు ఎందుకు కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఇది ఈ చర్చల్లో అన్ని వర్గాలు, రాజకీయ నాయకులే కాదు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ పాల్గొన్నారు, ఎన్జిఓ సంఘాల వాళ్ళందరూ పాల్గొన్నారు, చాలామంది హెచ్ఎంటీ మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ సహకారంతో, యాజమాన్యం సహకారంతో, పౌరత్వ సమాజం సహకారంతో ఈ చర్చని జయప్రదంగా ముగించగలిగాం. విశేషం ఏంటంటే, గుంటూరు ప్రాపర్లో సభ జరుగుతున్నప్పుడు, అందరూ కేకలు పెట్టినప్పుడు శివప్రసాద్ గారు అయితే మాట్లాడుతుంటే, నేను వేదిక మీద ఉండి శివప్రసాద్ గారు మీరు కూర్చోండి అని గట్టిగా చెప్పినా కూడా ఆయన కూర్చున్నాడే, కానీ మా ఊరు వచ్చి నన్ను దెబ్బతిన వివరణలే, తెలుగు సమాజం నన్ను అట్లా గౌరవించింది, అందుకే అది ఆ సభ జయప్రదమైంది. దీనివల్ల ఏం జరిగిందంటే, చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ దాన్ని స్వీకరించారే కానీ దాన్ని తిరస్కరించి ఉద్యమాలు చేయడం కానీ, లేకపోతే గొడవలు జరగటం కానీ, రక్తపాతం జరగటం కానీ జరగలే. అట్లా శాంతియుతంగా రాష్ట్ర విభజన జరగడానికి, అది ఆ నిర్ణయం అమలు జరగడానికి, శాంతియుతంగా జరగడానికి ఎంతో కొంత ఈ దశాదిశ కార్యక్రమం దోహదం చేస్తుందని అనుకుంటున్నా. ఈ కార్యక్రమ రూపకల్పనలో చాలామంది మిత్రులు ఉన్నారు, అది పేర్లు చాలా చెప్పాల్సి వస్తుంది, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి దాదాపు 3 ఏళ్ళుగా శ్రమించాం. అంటే టేబుల్లో ఉన్న మాటల్ని విని దీంట్లో కాగితం మీద పెట్టాలి. దాంట్లో ప్రొఫెసర్ మనోజ్ గారు, పాలమ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏది తిరుమలరావు గారు, వారి శిష్య బృందం వాళ్ళందరూ కలిసి మొదటి కాపీని, చిట్టు కాపీని కాగితం మీద పెట్టారు. దాని తర్వాత దాన్ని కల్లూరి భాస్కరం గారు, నాగరాజు గారు, ఇతర మిత్రులు పరిష్కరించారు. దాన్ని ఎంఎస్ కొల్లూరి కుమార్ అనే ఒక టెక్నీషియన్, ఒక
ఉద్యోగి దాన్ని అద్భుతంగా తయారు చేసి ఒక మీ ముందు పుస్తకం తయారు చేసి పెట్టాడు. ఈ పుస్తకం తేవడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ సంధి సమయంలో, ఆ ఉద్రిక్త సమయంలో ఎవరు ఏం మాట్లాడారు, ఎవరి మనసులో ఎవరి ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆర్గ్యుమెంటు, కౌంటర్ ఆర్గ్యుమెంటు, ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఉన్న పాయింట్స్ ఏంటి అని చరిత్రని మనం అక్షరబద్ధం చేయడమే కాకుండా అది ఎవరు చదువుకున్నా కూడా పరిపాలనలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ మళ్ళీ పొరపాటు చేయకుండా, అంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏమిటి, ఏ ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించారు, ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి అనుమానాలు బలపడినాయి, అది తెలంగాణ ఉద్యమానికి ఎట్లా దారితీసినాయి అనే విషయాలు తెలుసుకుంటే మరోసారి ఉద్యమం రాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య విభేదాలు కానీ, లేకపోతే దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ మధ్య విభేదాలు కానీ రాకుండా సమతుల్యంగా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేటట్టు పరిపాలించే ఆలోచన పాలకులు చేస్తారని కూడా ఉంది అభిప్రాయం. ఆలోచన ఉద్దేశం ఇది ఒక చరిత్ర, నడుస్తున్న చరిత్రని ఈ పుస్తక రూపు తేవటానికి నాకు తోడ్పడిన, సహాయం చేసిన మిత్రులు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారు సంపాదకులు, వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశం మీ అందరికీ స్వాగతం చెప్తూ నమస్కారం. We'll be right back.